వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది, హ్యూండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యూండై వెన్నా ఫ్లూడిక్ టైప్ 3. ఇది వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఎస్, ఆప్షనల్ కార్ అన్నమాట. పుష్ స్టార్ట్ బటన్, ఎల్ఐ వీల్స్ అండ్ బ్యాక్ సెన్సార్స్, రేర్ కెమెరా, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్, ఆల్ ఫీచర్స్ వస్తాయండి. ముందుగా ఈ కార్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఎవరైతే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్నారో ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ కనుక మనం సేల్ చేస్తే కమెంట్ సెక్షన్లో సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తానండి. నేను ఒకసారి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేశాను అంటే మన దగ్గర ఈ కార్ అనేది అవైలబుల్లో ఉండదండి. సో ఫస్ట్ ఎవరైనా ఈ కార్ కావాలి మనకి అనుకునే వాళ్ళు కమెంట్ సెక్షన్ చూడండి. కమెంట్స్లో హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తే ఈ కార్ అనేది సేల్ అయిపోయింది అని అర్థమండి. డీజిల్ వేరియంట్లో వెర్నా కోసం సెట్ చేస్తున్న వాళ్ళకి ద పర్ఫెక్ట్ కార్ అండి ఇది. ఇది వచ్చేసరికి వెర్నా ఫ్లూడిక్ 1.6 ఇంజన్, ఇన్వాయిస్ ఓనర్ అండి, ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది. మన దగ్గర దీని డేటా వచ్చేసరికి అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ ఉందన్నమాట. ప్రజెంట్ రీడింగ్ 1,35,000 రీడింగ్. లాస్ట్ షోరూమ్ ట్రాక్ వచ్చేసరికి 1,32,000 దగ్గర షోరూమ్కి వెళ్ళిందండి. ఆ రికార్డు ఎవరికైనా కావాలి అంటే కార్ కోసం వచ్చినప్పుడు నేను చూపించగలను, నా దగ్గర ఉందన్నమాట రికార్డ్. అండ్ ఇన్వాయిస్ ఓనరు, ఇది వచ్చేసరికి డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్సీ 2015లో మ్యానుఫ్యాక్చర్, రిజిస్ట్రేషన్ కూడా 2015లోనే జరిగింది కాబట్టి మనకి లైఫ్ వచ్చేసరికి 2030 వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఎక్స్పైర్ అయిపోయిందండి. ఎవరైతే పర్సన్ తీసుకుంటారో వాళ్ళే పర్చేస్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ అనేది వాళ్ళే కట్టుకోవాల్సి ఉండిద్ది. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది, డాక్యుమెంట్స్ పరంగా క్లియర్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ కార్ బ్యాక్ సైడ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బీజేపీ. ఇది వచ్చేసరికి ఒక విఐపీ సంబంధించిన కార్ అండి. ఎంపీ సైడ్ వాళ్ళ కారు, వాళ్ళ పర్సనల్ కారే. ఇప్పటి వరకు సింగిల్ హ్యాండ్ మెయింటైన్ చేశారు, ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఎక్కడ లేవండి. కారు మొత్తం నేను చెక్ చేశాను, చాలా 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 బాగుందండి కార్ అయితే మాత్రం. ఇక్కడ మనం చూడొచ్చు వైట్ కలర్ కారు, 1.6 ఇంజన్, డీజిల్ వేరియంట్. అసలు కార్ మనం ఒక మాటలో చెప్పాలంటే ద పర్ఫెక్ట్ కార్ అండి. 1,35,000 తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ మన దగ్గర ఉంది రికార్డ్, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నేను ఇస్తానన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాడీ పరంగా మనం మాట్లాడుకుంటే వైట్ కలర్ కార్ అండి ఇది. బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కి ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. ఒకసారి నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి కీలెస్ ఎంట్రీ వస్తుందండి. మనం అన్లాక్ చేస్తాం. అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి మనం ఇప్పుడు డ్రైవర్ డోర్ అండి ఇది. డ్రైవర్ డోర్ చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ లిడ్ కనబడుతుంది కదండి, ఇది వచ్చేసరికి కంపెనీ నుంచి వచ్చే లిడ్ అనమాట. ఎప్పుడైతే మనం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తామో ఇక్కడ చూడండి క్లియర్గా ఇలా ఘాటు పడిద్ది అనమాట. అండ్ ఈ లిడ్ అనేది ఒకసారి యాక్సిడెంట్ అయ్యి మనం డోర్ మార్చాము, ఈవెన్ షోరూంలో డోర్ మార్చినా సరే ఈ లిడ్ అనేది ఉండదండి. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటాం. అలానే ప్రతి కార్కి మనం పిల్లర్స్ కూడా చెక్ చేస్తాం. పిల్లర్స్ అంటే ఇవ్వండి, ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ కనబడుతున్న డాట్స్ ఉన్నాయి కదండి, ఈ డాట్స్ ఒకవేళ పిల్లర్స్కి కనుక తగిలితే అది పెద్ద యాక్సిడెంట్ అంటారండి, అంటే మేజర్ యాక్సిడెంట్ అంటారన్నమాట. దీనికి కనుక తగిలితే ఎప్పుడైతే కార్ బోల్తా పడిద్దో అప్పుడు మాత్రమే దీనికి డ్యామేజ్ అయ్యిద్దండి మ్యాక్సిమం. సో ఇవి కూడా మనం 100% చెక్ చేసుకుంటాం అన్నమాట. అండ్ దీని తర్వాత మనం
మిర్రర్స్ చూసుకుంటామండి. మిర్రర్స్ మీద ఇక్కడ హ్యుండై ఇక్కడ చూడొచ్చు మనం, ఇవి చెక్ చేస్తాం అన్నమాట. హ్యుండై ప్రతి గ్లాస్ మీద క్లియర్గా ఇలా మెన్షన్ చేసి ఉండిద్దండి, కోడ్ ఉండిద్ది అనమాట. ఇలా బిఎఫ్ ఉంది కదండి, లెఫ్ట్ సైడ్ కూడా, ఇది డ్రైవర్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఉండిద్ది అనమాట కోడ్. నేను చూపిస్తాను, ఇది బ్యాక్ సైడ్ అండి, డ్రైవర్ బ్యాక్ సైడ్. అండ్ ప్రతిదీ నేను చెక్ చేశానండి, మళ్ళీ చూపిస్తున్నాను కస్టమర్స్ కోసం. అసలు ఈ కార్కి మనం చూడంగానే అసలు చెప్పేవచ్చు కార్ ఎక్కడ అంత నీట్గా ఉందన్నమాట, యాక్సిడెంట్ అవ్వలేదని. డిక్కీకి వచ్చేసరికి కీలెస్ వస్తుందండి, మనం హోల్డ్ ఇలా పట్టుకుంటే డిక్కీ అనేది ఓపెన్ అయింది. నెంబర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్యాన్సీ నెంబర్ 7866. అండ్ ఈ కార్నర్స్ కూడా మనం చూసుకోవచ్చండి. ఇవి అసలు బయట చేయడం అనేది ఇంపాసిబుల్ అండి, 100% ఇది జెన్యున్ కార్ అన్నమాట. మనం చూసుకోవచ్చు, సో ఇలా ప్రతి డోర్ అనేది మనం చెక్ చేసాం. అండ్ నేను అక్కడ ఫస్ట్ గ్లాస్ కూడా చూపించాను, ఈ విధంగా ఉండిద్ది, సేమ్ ఇక్కడ కూడా సేమ్ కోడ్ ఉండిద్ది చూడండి. సో బాడీ పరంగా ఓవరాల్గా ఎక్కడ మనకి డ్యామేజ్ అనేది లేదు, యాక్సిడెంట్ హిస్టరీ అనేది లేదండి. అండ్ ఈ కార్ మనం మాట్లాడుకుంటే ఫీచర్స్ పరంగా ఒకసారి చూసుకుంటే, ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి కీలెస్ ఎంట్రీ అనేది ఇస్తారు, అంటే పుష్ స్టార్ట్ బటన్ అనేది ఉండిద్ది. 2 keys కూడా అవైలబుల్ ఉన్నాయి, సింగిల్ ఓనర్ కాబట్టి మన దగ్గర ఉన్నాయి. 2 keys కూడా వాళ్ళు సేవ్ చేసి పెట్టుకున్నారు, జాగ్రత్తగా పెట్టుకున్నారు, సో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి లైటింగ్ పరంగా ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు, కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇక్కడ చూడొచ్చు, లేటెస్ట్ డిజైన్ అన్నమాట, లైటింగ్ పరంగా ఇబ్బంది ఉండదు. అండ్ మనకి ఈ సైడ్ మిర్రర్స్ వచ్చేసరికి ఇండికేటర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి కంపెనీ నుంచి. అండ్ ఇవి వచ్చేసరికి అడ్జస్ట్ చేసుకోవచ్చు లోపల నుంచి మిర్రర్స్. అండ్ ఫోల్డ్ కూడా అవుతాయండి ఇవి, ఒకసారి నేను చూపిస్తాను. మనం ఇక్కడ బటన్ ఇస్తారన్నమాట, ఈ బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఇక్కడ మనం చూడొచ్చు మిర్రర్స్. అండ్ ఇక్కడ నుంచి సైడ్ మిర్రర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. 4 power windows ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ లాక్ అన్లాక్, ఇది వచ్చేసరికి మనం ప్రెస్ చేస్తే బ్యాక్ కూర్చున్న ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా కూర్చుంటే పవర్ విండోస్ అనేవి ఆపరేట్ చేయకుండా ఈ ఆప్షన్ ఇస్తారన్నమాట మనకి, లాక్ అన్లాక్ ఇది కూడా. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ కార్కి టాప్ ఎండ్ లుక్, టాప్ ఎండ్ కాబట్టి ఎల్ఐ వీల్స్ కూడా ఇక్కడ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసిన ఎల్ఐ వీల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. కస్టమర్ కొంచెం లుక్ రావడం కోసం ఈ ఎల్ఐ వీల్స్ని గ్రే కలర్, మెటాలిక్ గ్రే కలర్ అనేది వేపించుకున్నారన్నమాట. అండ్ టైర్స్ మనం చూసుకుంటే 4 tires కూడా ఇవి బ్రిష్ స్టోన్ ఉన్నాయండి టైర్స్. ఇవి టైర్స్ మనం బటన్ చూసుకుంటే దాదాపుగా 70-80% బటన్ ఉండిద్దండి. మనకి ఒక 25,000 దాకా టైర్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, 1 rupee కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు టైర్స్ పరంగా. అండ్ ఒకసారి ఇంటీరియర్ మనం చూద్దామండి. ఇక్కడ మనకి కీలెస్ ఎంట్రీ కాబట్టి కీ జస్ట్ మనం జేబులో పెట్టుకొని ఇక్కడ నుంచి ఆపరేట్ చేయవచ్చండి, లాక్ అయ్యిద్ది, అన్లాక్ చేసాం. అండ్ ఇక్కడ మనం స్టీరింగ్ కంట్రోల్స్ ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి 6-gear ట్రాన్స్మిషన్ అండి. ఇది పికప్ అయితే అల్టిమేట్ ఉందన్నమాట, ఎవరైనా వచ్చి డ్రైవ్ చేస్తే కార్ అనేది తీసుకుని వెళ్ళిపోతారు కారు చూడంగానే, అంత బాగుండిద్ది కారు. మ్యూజిక్
సిస్టమ్ ఇక్కడ మనం చూడొచ్చండి, కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసిన సిస్టమ్ ఇది. అండ్ మ్యూజిక్ కూడా అల్టిమేట్ వస్తుందన్నమాట. ఏసీ వచ్చేసరికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ చూడవచ్చు మనకి. అండ్ మనకి రివర్స్ కెమెరా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారండి. నేను చూపిస్తాను ఒకసారి. కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు. సో సేఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి, ఒకటి డ్రైవర్కి ఒకటి కో ప్యాసింజర్కి. ఇందులో SX ఆప్షన్ అనేది వస్తుందండి. దానికి ఈ కార్కి ఒకటే డిఫరెన్స్ అండి, ఓన్లీ ఎయిర్ బ్యాగ్స్ అన్నమాట. రిమైనింగ్ మొత్తం సేమ్ ఫీచర్స్ ఉంటాయి, ఓన్లీ ఒక 4 ఎయిర్ బ్యాగ్స్ డిఫరెన్స్ ఉంటుందండి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, దానికి SX ఆప్షనల్కి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో ఈ కార్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయన్నమాట, ఎస్ ఆప్షనల్ కాబట్టి. రిమైనింగ్ మొత్తం సేమ్. ఇది వచ్చేసరికి SX కన్నా ఎక్కువ అండి, SX కన్నా ఎక్కువ. మనకి షోరూంలో చూసుకుంటే దీని వాల్యూ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 13 lakhs అండి. మన దగ్గర బిల్లులు కూడా ఉన్నాయి. 2015లో 13 lakhs పడింది అన్నమాట కస్టమర్కి. అండ్ ఇంటీరియర్ ఒకసారి చూడండి. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి. మనం ఎప్పుడైనా కార్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఇక్కడ మీటర్ బోర్డులో మనం చెక్ చేసుకుంటామండి. ఇక్కడ చూడవచ్చు 1,36,000 ప్రజెంట్ రీడింగ్ ఉంది. ఇక్కడ ఈ మొత్తం క్లస్టర్స్ ఏమైనా ఎర్రర్స్ వస్తాయా లేదా చూద్దాం ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే మనం క్లచ్ అనేది ప్రెస్ చేయాలండి. క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత పుష్ స్టార్ట్ సింగిల్ ఇలా ప్రెస్ చేయగానే అయిపోయిందండి. అంటే మనకి ఇంజన్ ఒక సెల్ఫ్కి అయిపోయింది. అంటే ఇంజన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు, బ్యాటరీ కండిషన్ కూడా చాలా బాగున్నట్టు ఈ కార్కి. అండ్ ఒకసారి బీటింగ్ కూడా మనం ఇక్కడ నాయిస్ చూడొచ్చు. అసలు ఎక్కడ పిన్ డ్రాప్ సైలెంట్ ఉండిద్దండి కార్ నడిపినంతసేపు. ఇవి పోస్ట్లు అంటారండి, సారీ పోస్ట్ అప్పర్ ఆర్మ్స్ అంటారు ఇవి. ఈ అప్పర్ ఆర్మ్స్ డ్రైవర్ సైడ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు హ్యుండై లోగో ఎండర్ మీద. అండ్ ఈ మొత్తం మనం చూసుకోవచ్చు ఎక్కడ డ్యామేజ్ అనేది, ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీ అనేది ఏమి లేదన్నమాట కార్కి. లోయర్ ఆర్మ్స్ కూడా నేను చెక్ చేస్తాను. లోయర్ ఆర్మ్స్ అంటే కింద ఉంటుంది అండి చాసిస్ దగ్గర. అండ్ ఇంజన్ బీటింగ్ మనం ఒకసారి కరెక్ట్గా మనం చూస్తే పర్ఫెక్ట్గా ఇంజన్ బీటింగ్ అనేది ఉందండి. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ కావచ్చు ఎక్కడ మనం నోటీస్ చేయలేదు. పర్ఫెక్ట్ కార్ అన్నమాట. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఒరిజినల్ ఇంజెక్టర్స్ అండి. ఈ ఇంజెక్టర్స్ మనం చూస్తే సరిగ్గా రస్ట్ అనేది కొంచెం కనబడిద్ది అన్నమాట. అంటే రస్ట్ పట్టిందంటే అర్థమైందంటే ఒరిజినల్ ఇంజెక్టర్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మార్చి ఉంటే న్యూ లుక్ అనేది ఉండేది అన్నమాట, న్యూ కొత్త కనబడిద్ది అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో హ్యుండై నుంచి వచ్చిన ఇంజెక్టర్స్ మెయిన్ కార్కి ఇంజన్కి ప్రాణం ఇవ్వండి ఇంజెక్టర్స్. ఇందులో నుంచే డీజిల్ సప్లై అనేది అయ్యిద్ది అన్నమాట కార్కి. ఎక్కడ లీకేజ్ అనేది ఎక్కడ లేదండి. ఆయిల్ లీకేజ్లు చెమ్మలు ఎక్కడ లేవన్నమాట. అండ్ సస్పెన్షన్ అయితే ఎంత పెద్ద గుంతల్లో మీరు వేసినా సరే కార్ తీసుకెళ్ళి చిన్న సౌండ్ కూడా రావట్లేదండి. ఈ కార్ వచ్చేసరికి 2015 కార్, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 15. ఎస్ ఆప్షనల్ టాప్ ఎండ్ కార్. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు గుంటూరులో హానియా కార్ డెకర్స్ దగ్గర ఉందండి కారు. 8008173143 నా నెంబర్. ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 585,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఫైనల్గా కూర్చొని ఏమైనా మాట్లాడుకుంటే ఒక 20,000 అనేది వేరియేషన్ వస్తుంది. అంటే ఫైనల్గా 565,000 రూపాయలకైతే ఈ కార్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ద బెస్ట్ కారు ఈ కారు, 13 lakh కారు. ఎవరైనా
ఒక మంచి కండిషన్లో ఉన్న కార్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.